हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल होम मेकिंग्स। ई रोज मैं चैनल यम्मी यम्मी चिकन पिज्जा नी एला प्रिपेयर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। अदि कूडा बेकिंग प्रोसेस लेकुंडा कड़ाईलोनी चिकन पिज्जा नी एला प्रिपेयर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। चिकन अंटे इष्टं लेनि वाळ्ळु एवरू उंडरु कदा फ्रेंड्स, अलागे पिज्जा अंटे कूडा अंदरू इष्टंगा तिंटारु। इप्पुडु ई रेंडिटि कांबिनेशन लो चिकन पिज्जा टेस्टीगा एला प्रिपेयर चेसुकोवालो वीडियोलोकि वेल्लिपोदां। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్ వరకు మైదా, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పంచదార యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। బటర్ ప్లేస్ లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు। అలాగే 1/2 కప్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలోకి తగినన్ని వాటర్ పోసుకొని సాఫ్ట్ డో లాగా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి। ఇలా స్టిక్కీగా సాఫ్ట్ గా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా అప్లై చేసుకోవాలి। ఇలా అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 20 నిమిషస్ వరకు పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఒక ప్లేట్ లోకి బోన్లెస్ చికెన్ ని తీసుకొని టేస్టీకి సరిపడా salt, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని 10 నిమిషస్ వరకు మారినేట్ చేసుకోవాలి। 10 నిమిషస్ మారినేట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టుకొని pan హీట్ అయ్యాక మారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని pan మీద డైరెక్ట్ గా వేసేసుకోవాలి। ఇక్కడ మనం ఆయిల్ లాంటివి ఏమీ యూస్ చేయట్లేదు, జస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా చికెన్ ని లో ఫ్లేమ్ లో బాగా కుక్ అయ్యేంత వరకు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి। చూసారు కదా ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ ని పక్కకు తీసేసుకుందాం। 20 నిమిషస్ తర్వాత చూసినట్లయితే మనకి ఈ డో అనేది చాలా సాఫ్ట్ గా అయింది చూసారు కదా। ఇప్పుడు ఒక 5 నిమిషస్ వరకు మళ్ళీ బాగా నీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డో ని మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి। ఇలా 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని దాంతో మనం ఇప్పుడు పిజ్జా బేస్ ని ప్రిపేర్ చేసుకుంటాం। దాని కోసం కొద్దిగా ఫ్లోర్ ని డస్ట్ చేసుకొని అంటే మైదా పిండిని డస్ట్ చేసుకొని దీని మనం రోల్ చేసుకోవాలి। ఇక్కడ నేనైతే చేతితో రోల్ చేస్తున్నాను, మీరు చపాతీ కర్రతో కూడా రోల్ చేసుకోవచ్చు। ఇలా మనకి కావాల్సిన సైజ్ లో దీని రోల్ చేసుకోవాలి। ఇలా థిక్ గా రోల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి pan హీట్ అయిన తర్వాత దాని మీద ఈ పిజ్జా బేస్ ని పెట్టుకోవాలి। ఆ తర్వాత ఇలా ఒక ఫోర్క్ తో గాట్లు పెట్టుకోవాలి। గాట్లు పెట్టుకొని 2 నిమిషస్ వరకు ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కి ఫ్లిప్ చేసుకొని మరో 2 నిమిషస్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి। ఇలా రెండో సైడ్ కూడా 2 నిమిషస్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ సైడ్ కి ఫ్లిప్ చేసుకోవాలి। ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన పిజ్జా సాస్ ని అప్లై చేసుకోవాలి। ఇలా పిజ్జా సాస్ అప్లై చేసిన తర్వాత గ్రేట్ చేసిన చీజ్ ని కూడా ఇలా అప్లై చేసుకోవాలి। ఆ తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని ఇలా డెకరేట్ చేసుకోవాలి। ఇక్కడ చికెన్ పిజ్జా చేస్తున్నాం కాబట్టి మనం ఇలా చికెన్ పీసెస్ వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా కొద్దిగా వెజిటబుల్స్ ని యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు। నేనైతే ఇక్కడ వెజిటబుల్స్ ని యాడ్ చేస్తున్నాను, కొంచెం టేస్టీగా ఉండడం కోసం ఆనియన్స్ అలాగే టొమాటోస్ ని యాడ్ చేసుకున్నాను। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పై నుంచి కొద్దిగా గ్రేట్ చేసిన చీజ్ యాడ్ చేసుకోవాలి, అలాగే కొద్దిగా ఆరిగానో అలాగే మిక్స్డ్ హెర్బ్స్ ని కూడా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి। ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఒక లిడ్ తో కవర్ చేసి 8 నిమిషస్ వరకు లో ఫ్లేమ్ లో మనం కుక్ చేసుకోవాలి। ఇలా 8 నిమిషస్ కుక్ చేసుకుంటే మనకి చీజ్ అనేది కంప్లీట్ గా మెల్ట్ అయిపోయిన చూసారు కదా, ఇలా అయితే మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్లే। మనం ఆల్్రెడీ బేస్ ని 2 సైడ్స్ కూడా ఫ్రై చేసాం కాబట్టి మనకి వెంటనే కుక్ అయిపోతుంది। ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ పిజ్జా మనకి కడాయిలోనే రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం మనకి నచ్చినట్టుగా దీన్ని కట్ చేసుకోవచ్చు, పిజ్జా కట్టర్ లేదా నైఫ్ యూస్ చేసి కట్ చేసుకోవచ్చు। చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, అలాగే మనం బేకింగ్ కూడా చేయలేదు కాబట్టి టైం కూడా ఎక్కువ పట్టదు। చూసారు కదా ఎంత బాగుందో, చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే మీ సజెషన్స్ ని నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి। ఇంకా ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।